प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार। సోదర మహాశైలారా, పెట్రోలు విదేశాల్లో క్రూడ్ ఆయిల్ చాలా దారుణంగా పడిపోయింది. ఈ కరోనా మహమ్మారి వల్ల విదేశాలు అన్ని లాక్డౌన్ పాటించడం వల్ల వాహనాలు తిరక్క పెట్రోల్ డీజిల్ నిల్వలు చాలా ఉండిపోయినాయి. విదేశాల్లో గల్ఫ్ దేశాలైతేనేమి, అమెరికాలోనైతేనేమి, మరియు అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ చాలా దారుణంగా రేట్లు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు అంతా ప్రజలు మన భారతదేశంలో కూడా రేట్లు తగ్గుతాయని ఆశించిన ప్రజలకు చిక్కు ఎదురైంది. పెట్రోల్ తగ్గించకపోక కేంద్రం ఇంకా పెట్రోల్ పైన మరియు డీజిల్ పైన సుంకం పెంచి పెట్రోల్ 10 రూపాయలు, డీజిల్ 18 రూపాయలు పెంచి ప్రజలపైన భారం మోపి తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. లాక్డౌన్ సమయంలో ప్రజలు పనులు వ్యాపారాలు లేక సాధారణ వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ తగ్గించే అవకాశం ఉన్నా తగ్గించకపోగా మరియు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచడం ఎంతవరకు సబబు? కావున ఎంపీఏ సంస్థ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ప్రజలపైన భారం మోపిన భారాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గర కూడా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. కావున ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెంచడం చాలా దారుణం. కావున వెంటనే ఈ పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని మేము ఈ సంస్థ ఎంపీఏ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మీరు ఈ విషయంపైన ఆలోచించాలి.